हलो अंडी वेलकम टू हर चैनल मनम अल्लम रब्बा चेसुकुंदामंडी इदी एंत हेल्त की चाला मंचिदी चाला ईजीगा सुलभंगा चेसुकुंदाम मन चैनल लो ई अल्लम रब्बा चाला मंचिदंडी मनम मार्निंग लेसी ब्रश चेसुकुन तर्वात ओक मुक्क तिन्नामनुकोंडी मनकि चाला मंचिदी मन डैजेशन की कूडा चाला बागा पनि चेस्तुंदी अलागे दग्गु जलुबु अलांटिवि राकुंडा कूडा इदी हेल्प चेस्तुंदी దాని కోసమే ఇక్కడ నేను అల్లం తీసుకున్నానండి ఈ అల్లంని మనము శుభ్రంగా కడిగేసుకొని ఇలా తొక్క తీసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలండి మిక్సీ పట్టి పక్కన పెట్టేసుకుందాము తర్వాత ప్రాసెస్ చూద్దాం ఇక్కడ ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక పాన్ ఒక పెట్టుకున్నానండి దీంట్లో షుగర్ యాడ్ చేస్తున్నాను ఈ అల్లం రబ్బకి కావాల్సిన ఐటమ్స్ ఓన్లీ షుగర్ అలాగే అల్లం అండి ఇక్కడ నేను 2 కప్పుల షుగర్ వేస్తున్నాను మనము 1 కప్పు షుగర్ సారీ 1 కప్పు అల్లం తీసుకున్నట్లయితే 2 కప్పుల షుగర్ తీసుకుంటే సరిపోతుందండి అల్లం మరీ ఘాటుగా ఉన్నట్లయితే 3 కప్స్ వరకు కూడా తీసుకోవచ్చు ఇక్కడ నేను 2 కప్పుల షుగర్ తీసుకొని కొంచెం వాటర్ యాడ్ చేశానండి దీని మొత్తం కరిగించుకోవాలి మనము మనకు ఇది ఎలాంటి పాకం రావాల్సిన అవసరం ఏం లేదండి మనకు కరిగిపోయి ఉంటే సరిపోతుంది కొంచెం చిక్కబడ్డట్టు ఉన్నా సరిపోతుంది ఇప్పుడు చూడండి ఇది మొత్తం మెల్ట్ అయిపోయింది కదా షుగర్ అనేది ఈ విధంగా మెల్ట్ అయిపోయే వరకు మనం చూసుకోవాలండి ఇప్పుడు దీంట్లో మనం మిక్సీ పట్టుకున్నటువంటి అల్లం అనేది కూడా యాడ్ చేద్దాము నేను 1 కప్పు అల్లం అయ్యిందండి 1 కప్పు అల్లం మొత్తం వేసేసాను దీంట్లో అల్లం లేతదైతే మరి బాగుంటుందండి కొంచెం నాకు నారల్ నారల్గా వచ్చేసింది లేతది తీసుకుంటే బాగా మిక్స్ అయిపోతుంది దీంట్లో మనకు తినేటప్పుడు కూడా అదేం తెలియదు నారల్ అనేవి రావు దీన్ని బాగా ఉడికించుకోవాలండి ఈ షుగర్ లో బాగా ఉడికిపోవాలి అల్లం అనేది చూడండి ఈ విధంగా ఉడుకుతుంది కదా ఇది చాలా మంచిదండి హెల్త్ కి కూడా పిల్లలకు కూడా ఇవ్వొచ్చు రోజు ఒక పీస్ ఇచ్చాం అనుకోండి వాళ్ళకు కూడా హెల్త్ చాలా ఉపయోగపడుతుంది డైజెషన్ కి గాని దానికి చాలా బాగా పని చేస్తుందండి ఇప్పుడు ఈ విధంగా అవుతుంది కదా దీని కొంచెం దగ్గర పడేలాగా ఉడికించుకోవాలండి చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఒకసారి చేసుకుంటే ఎన్నో రోజులు నిల్వ ఉంటుంది ఇది రోజు ఒకటి తింటే సరిపోతుంది ఇలాంటి మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో మరిన్ని ఉన్నాయండి ఒకసారి విజిట్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి చూడండి ఈ విధంగా ఉడికిపోతుంది మనకి ఎక్కువ టైం కూడా పట్టదండి తొందరగానే అయిపోతుంది ఈ రెసిపీ అనేది మేమైతే చిన్నప్పుడు కొనుక్కొని మరి తినేవాళ్ళమండి అసలు ఇది చేస్తున్నప్పుడు నాకు అంత చిన్నప్పటి జ్ఞాపకాలు వచ్చేసాయి చాలా మంచిది చూడండి ఈ విధంగా అయిపోయింది కదా దగ్గరికి వచ్చింది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు మొత్తం షుగర్ అల్లం అంతా ఉడికిపోయిందండి మంచిగా షుగర్ సిరప్ లో మిక్స్ అయిపోయింది ఇప్పుడు దీని ఒక గిన్నెకి ఇలా కొంచెం నెయ్యి రాసేసుకొని దానిపైన ఈ మనం చేసుకున్నటువంటిది వేసేసుకుందామండి ఇది కొంచెం చల్లబడితే ఈ విధంగా కలర్ చేంజ్ అవుతుంది చూస్తున్నారు కదా నేను మొత్తం అంతా ప్లేట్ లోకి వేసి ఈ విధంగా చేశాను దీని మనం చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుందాము ఇలా పీసెస్ కింద కట్ చేసుకొని మనం ఒక బాక్స్ లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి ఎన్నో రోజుల వరకు ఉంటుందండి అల్లం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి ఇలా చేసి పెట్టుకొని మనం రోజు ఒకటి తింటే సరిపోతుంది మనం పైత్యం అలాంటిది అంటారు కదండి అప్పుడప్పుడు పైత్యం అవుతుంది అంటారు కదా ఇలాంటివి తీసుకున్నాం అనుకోండి మనకి ఎలాంటిది కాకుండా ఉంటుంది డైజెషన్ కూడా మంచిగా అవుతుందండి అలాగే మన బాడీలో ఇమ్యూనిటీ పవర్ ని కూడా బాగా పెంచుతుందండి ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది ఈ అల్లం వల్ల అల్లం మనం రోజు వంటలలోనే వాడుతుంటాం అలా కాకుండా మనం ఈ విధంగా కూడా రెసిపీ రూపంలో చేసుకొని వాడుకోవచ్చు ఇది చాలా ట్రెడిషనల్ రెసిపీ అండి చాలా ఎప్పటి నుంచో ఉంది చిన్నప్పుడు కొనుక్కొని మరి ఎంజాయ్ చేస్తూ తినేవాళ్ళం ఇది తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకు ఆరోగ్యానికి చాలా మంచిది ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే అందరికీ షేర్ చేయండి
అలాగే మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి, తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, బాయ్.